30 రోజులుగా చెన్నపల్లి కోటలో నిధుల వేట కొనసాగిస్తోన్న అధికారులకు ఆశ చిగురిస్తోంది. శభాషప్ప దర్గా సమీపంలో కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద ఉన్నట్లు మైనింగ్ శాఖ గుర్తించింది. అయితే అవి సహజ నిక్షేపాలా లేకపోతే నిధి తాలూకు ఆనవాళ్లా అనేది మాత్రం ఇంకా అంతు చిక్కడం లేదు. దీంతో అత్యాధునిక స్కానర్ సాయంతో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఖనిజ సంపదను గుర్తించారు కర్నూలు మైనింగ్ శాఖ ఏడీ నటరాజన్. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఖనిజ నిక్షేపాలు అంటే అవి నిధిగానే భావించొచ్చా? అధికారులు ఏమంటున్నారు? చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి దాదాపు 4 రోజులు గడిచిపోయింది. ఈ రోజుతో 4 రోజులు పూర్తి చేస్తుంది. కాకపోతే అధికారులు పాతాళకంగా బావిలో తవ్వకాలు చేపడుతున్నారు. దాంట్లో నీళ్లు తోడేస్తున్నారు. అయితే ఈ లోపు కూడా ఈ కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిన్న జీపీఎస్ మిషన్ ని తెప్పించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు జీపీఎస్ మిషన్ల ద్వారా మొత్తం కోట సరౌండింగ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కోట దిగువ భాగంలో దర్గా సమీపంలో కొన్ని విలువైన రంగురాలని గుర్తించడం జరిగింది. ప్రధానంగా మైనింగ్ శాఖ అధికారులు వీటిని గుర్తించారు. ఏడీ నటరాజు మాట్లాడడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఆ రంగురాళ్ళు ఏంటివి అనేది అధికారులు చెప్పడం లేదు. ఇవి అదే పైకి ఉన్నతాధికారులకు పంపించాలి. పంపించిన తర్వాత వారికి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సింది అంటారు. కానీ మొత్తానికైతే చాలా విలువ కోట విలువ చేసే మైనింగ్ సంపద ఈ కోటలో ఉంది అన్నట్టు గుర్తించారు. మనం ఆ విజువల్స్ లో గమనించవచ్చు. రంగురాలు అధికారులు ఏడీ నటరాజన్ చూపించినటువంటి రంగురాలు అవన్నీ కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఇదంతా ఓన్లీ ఖనిజ సంపదకు సంబంధించింది, ఓన్లీ నిక్షేపాలకు సంబంధించింది కాదు. ఓన్లీ రా మెటీరియల్, రాళ్లకు సంబంధించిన మెటీరియల్ మాత్రమే గుర్తించారు. చాలా విలువైన మెటీరియల్. కర్నూలు జిల్లాలోనే మైనింగ్ లోనే అత్యంత విలువైన సంపద రంగురాలకు సంబంధించిన సంపద ఇక్కడ ఉంది. దాంట్లో కూడా వజ్రాలు బయటపడే ఆ రాళ్ళలోనే వజ్రాలు కూడా కొన్ని ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. సంతోష్, ఓకే సురేష్.